हाय फ्रेंड्स, नेनु मी बानूनी। ई रोज़ मनम बेकिंग पाउडर नी इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम फ्रेंड्स। मरी प्रती बेकिंग ऐटम लो बेकिंग पाउडर अनेदी चाला इंपॉर्टेंट। सो मरी इंका आलस्य मंदुकु वीडियोलोकि वेल्लिपोदाम। ఈ బేకింగ్ పౌడర్ అనేది బేకింగ్ ఐటమ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. బన్స్ ప్రిపేర్ చేయాలన్నా, అలానే కేక్స్ ప్రిపేర్ చేయాలన్నా, అవి ఫ్లఫీగా పొంగాలి అంటే బేకింగ్ పౌడర్ని ఖచ్చితంగా వాడాలి ఫ్రెండ్స్. సో మరి ఆ బేకింగ్ పౌడర్ ఇంట్లో లేనప్పుడు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను టూ వేస్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బేకింగ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్లో బేకింగ్ సోడాని తీసుకోవాలి. బేకింగ్ సోడా అందరి ఇళ్లలోనూ ఉంటూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ బేకింగ్ సోడాని 1 స్పూన్ తీసుకోవాలి. మనం తీసుకున్న ఏ స్పూన్తో అయితే బేకింగ్ సోడాని తీసుకుంటామో అదే స్పూన్తో పెరుగు తీసుకొని ఈ బేకింగ్ సోడాలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి బేకింగ్ పౌడర్ లాగా వర్క్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బేకింగ్ పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఉండదు, అప్పటికప్పుడే మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. అలానే ఇంకొక మెథడ్ వచ్చి సేమ్ ఇలానే 1 స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని 1 స్పూన్ లెమన్ పిండుకుంటే అది యాక్టివేట్ అయ్యి బేకింగ్ పౌడర్ లాగా వర్క్ అవుతుందన్నమాట. ఆ విధంగా బేకింగ్ పౌడర్ లాగా యూస్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ని. ఇప్పుడు కేక్స్ బన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అని అన్నప్పుడు ఇది కూడా అంతే, 1 టేబుల్ స్పూన్ యూస్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ ప్లేస్లో. సేమ్ బేకింగ్ పౌడర్ లాగే వర్క్ అవుతుందన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బేకింగ్ పౌడర్ని. ఈ బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి డిఫరెన్స్ ఏంటి అంటే, బేకింగ్ సోడాని మనం యూస్ చేసే స్నాక్స్లో, స్నాక్ ఐటమ్స్లో మెత్తగా రావడానికి, ఇప్పుడు జంతికలు, పునుగులు, పకోడీలు అవి ఉంటాయి కదండి, అవి జంతికలు అయితే గుల్లగా మెత్తగా రావడానికి, అలా మనం ఏ ఐటెంలో యూస్ చేసినా ఆ ఐటెం అనేది కొంచెం మెత్తగా స్మూత్గా రావడానికి మనం బేకింగ్ సోడాని యూస్ చేస్తామన్నమాట. కానీ అలా బేకింగ్ పౌడర్ని బేకింగ్ ఐటమ్స్లో అంటే అట్ ద సేమ్ టైం మెత్తగా రావాలి, అలానే పొంగుతూ రావాలన్నమాట. పొంగుకుంటూ అంటే ఉన్నదానికి డబల్ అయ్యి రావాలన్నమాట. అలాంటి ప్లేసెస్లో మనం ఈ బేకింగ్ పౌడర్ని యూస్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా ఇంట్లో ఉన్న బేకింగ్ సోడాతో మనం బేకింగ్ పౌడర్ని ప్రిపేర్ చేయొచ్చు. చూడండి, ఇంకో మెథడ్లో ఈ విధంగా లెమన్ పిండి స్క్వీజ్ చేసేసుకొని చక్కగా పిండేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి బేకింగ్ పౌడర్ లాగా వర్క్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఈ 2 మెథడ్స్ని మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా యూస్ చేసి బన్స్ ప్రిపేర్ చేశాను, కేక్ ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చినాయండి, వర్క్ అయింది చాలా బాగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు కనుక ఇది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్ కూడా ఉంది నా ఛానల్లో, ఒక్కసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అది కూడా చాలా బాగుంటుంది హోమ్మేడ్ కస్టర్డ్ పౌడర్. మనం ఇంట్లో ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా పిల్లలకి మనం ఐస్ క్రీమ్స్ అవి ప్రిపేర్ చేయొచ్చు కస్టర్డ్ పౌడర్తో. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా బేకింగ్ పౌడర్ని మనం ఈ 2 వేస్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని ఎప్పటికప్పుడు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా బన్స్ ప్రిపేర్ చేయొచ్చు గోధుమ పిండితో కానీ, మైదా పిండితో కానీ, అలానే కేక్స్ ప్రిపేర్ చేయొచ్చు, అన్నిట్లో యూస్ చేయొచ్చు అన్నమాట. ఇది హ్యాపీగా చాలా ఈజీగా వర్క్ అవుతుంది, అలానే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న బేకింగ్ సోడాతో అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.